తుఫాన్లో నష్టపోయిన వరి వేరుశెనగ రైతులకు కౌలు రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద దీక్ష కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండి రామకృష్ణ మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చేసిన డిమాండ్‌కు మద్దతుగా రాష్ట్రమంతా నిరాహార దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం వరి వేరుశనగ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని రామకృష్ణ అన్నారు. అనంతరం మచిలీపట్నం జనసేన పార్లమెంట్ అభ్యర్థి బండిరెడ్డి రామకృష్ణ, నియోజకవర్గ అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజులు మాట్లాడుతూ దేశానికే వెన్నెముక అయిన రైతులు కంట కన్నీరు తుడచవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. కృష్ణా జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేసి నష్టపరిహారం అందించాలని, రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. అనంతరం జనసేన సీనియర్ నాయకులు వంపు గడవల చౌదరి, వేర మహిళ సంజయరాణిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రూరల్ టౌన్ నాయకులు పాల్గొన్నారు. దీక్ష శిబిరంలోంచి ఈరోజున మరి మా యొక్క పెద్దలు బాలాజీ గారు, కంపగడ చౌదరి గారు, రాజుగారు, తిమోతి, సంజయరాణి గారు అందరం కలిసి మరి ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే రైతులు పడుతున్నటువంటి కష్టాలు, రైతులు పడుతున్నటువంటి బాధలు మా కళ్ళార చూశాం కనుక మేము వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. తక్షణమే మా నాయకుడు ఎప్పుడో 30,000 ఇస్తాం, 20,000 ఇస్తాం అంటాం కాకుండా 10,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి అది అనుకున్న టయానికి ఇవ్వకపోవటం వల్ల ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక రకంగా కరోనాతో బాధపడుతున్నారు, పెద్ద చదువులతో బాధపడుతున్నారు, ఆర్థికంగా నలిగిపోయారు పేదవాళ్ళు, మానసికంగా కుంగిపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎండనే స్పందించాల్సిన ప్రభుత్వాలు స్పందించిపోవటం దురదృష్టకరమైన విషయం. మనం కూడా చూసి నేర్చుకోవాలి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, దేనికి డబ్బులు ఖర్చు పెడుతున్నాయి, మనకు ఎందుకు ఇవ్వట్లా అనేది కూడా మనం కూడా నేర్చుకోవాలి. ఎలక్షన్ వస్తే మీ ఇంట్లో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ మనవడు ఎక్కడ ఉన్నాడు, అందరిని పిలిపించు, ఆ ఓటు మనకు వేయించు అన్నారు. ఇవాళ మీ ఏం చేస్తున్నారు, ఏం తిన్నారు, పొలం ఎలా ఉందని అడిగేవాళ్ళు ఉన్నారా, లేరు. కనుక ఇవన్నీ కూడా మనం నేర్చుకుని రేపు వాళ్ళకి పొరపాటు నేర్పాలి. మరి ఇవన్నీ కూడా జనసేన పార్టీ గుర్తిస్తుంది, ప్రజల పక్షాన ఉంటాం, పోరాడతామని చెప్తూ సెలవు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిరసన రిలే దీక్షను చేయడం జరిగింది. మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 34 పంచాయతీలు కూడా వేరుశనగ వరి ఒకటికి 2 సార్లు వేసి నష్టపోయినటువంటి రైతుల బాధ అంతెంత కాదయ్యా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కనీసం రైతును పరామర్శ చేయటానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు రావటం కూడా జరగట్లేదని చెప్పి పంచాయతీలో చెప్పడం జరిగింది. ఇది మంచి పరిణామం కాదు. రైతులే వెన్నుముక్కైనటువంటి 3 పూట్ల మనకు ఆహారం అందించేటటువంటి రైతు, కన్నబిడ్డ కన్నా మిన్నగా తన పొలాన్ని చూసుకునేటటువంటి రైతు, రైతు రైతు కుటుంబం అంతా కూడా ఈరోజున కన్నీరు పెడుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో వెంటనే 10,000 రూపాయలు రైతులకు పరిహారంగా అందించండి, రాబోయేటటువంటి పంటకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పి డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్ మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం మేల్కొని వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించి వచ్చేటటువంటి పంటకు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి జనసేన పార్టీ పెట్టిన డిమాండ్ చేస్తూ ఈ రోజున కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓ కాజేవాలి గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జన సైనికులు రైతులు అందరూ కలిసి వారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా వారు కూడా సానుకూలంగా స్పందించారు. మేము 11 మండలాలు తిరిగామండి, రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పి ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకెళ్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఆ హామీని స్వాగతిస్తూ మరి రైతులకు మేలు జరుగుద్దని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఈ రోజున నివార్ తుఫాను గురైనటువంటి రైతులు మరి నష్టపోయారు. ఎందుకంటే మరి ఆ పొలం దగ్గరికి వెళ్ళి రైతు గట్టి మీద కూర్చుని అలోలక్షణ అంటా ఏడుస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి వారికి నష్టపరిహారం ఇవ్వాలని మేము
జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కూడా వాళ్ళు అధికారులు వెళ్ళి మేము ఎంత ఇస్తాం రైతుకి ఎకరానికి ఎంత ఇస్తాం అని ఈ రోజు కూడా వాళ్ళకి డిక్లేర్ చేయకపోవడం చాలా దురదృష్టకర విషయం. ఈ సందర్భంగా మేము ఈ రోజున మేము నిరాహార దీక్ష చేయటం జరిగింది. చేసి వాళ్ళ ఆర్డీఓ గారికి ఒక వినతిపత్రం కూడా మేము సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.